సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు గణితంలో మనం కొన్ని గుణకారాలని ఏ విధంగా సులువుగా చేయాలో నేర్చుకుంటున్నాం. దానిలో భాగంగా మరొక ప్రత్యేకమైన గుణకారాన్ని ఇక్కడ నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఆ ప్రత్యేకమైన గుణకారం అంటే ఒక స్పెషల్ మల్టిప్లికేషను ఏ విధంగా చేయాలి అనేది మీకు ఇక్కడ చెప్పబోతున్నాను. చూడండి, 11 నుంచి 19 వరకు ఉన్న సంఖ్యల మధ్య లబ్ధం అంటే ప్రోడక్ట్. 11 నుంచి 19 వరకు ఉన్న సంఖ్యల్ని ఏ రెండింటినైనా మనం ఏ విధంగా సులువుగా గుణించాలి అన్న విషయాన్ని ఈరోజు మీకు చెప్పబోతున్నాను అన్నమాట. చూడండి, 11 ఇంటూ 12 తీసుకుందాం. 11 ఇంటూ 12 తీసుకుందాం. అయితే ఈ యొక్క గుణకారాల్లో టెన్స్ ప్లేస్ అంటే పదుల స్థానంలో ఒకటి ఉండాలి. ఇప్పుడు కూడా ఈ యొక్క యూనిట్ స్థానంలో ఏదున్నా పర్వాలేదు. కాబట్టి ఇక్కడ 11లో 10 స్థానంలో ఒకటి ఉంది, ఇక్కడ కూడా 12లో కూడా 10 స్థానంలో ఒకటి ఉంది. కాబట్టి మన యొక్క ఈ గుణకారాన్ని చేసే పద్ధతి మనం ఈ విధంగా మనం నేర్చుకోవచ్చు. ఈ యూనిట్స్ ప్లేస్లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఈ రెండింటినీ ముందు మల్టిప్లై చేద్దాం. 1 ఇంటూ 2, ఇది ఒక భాగం, ఇది ఒక భాగం. దీన్ని 2 భాగాలుగా మనం చేద్దాం. ఇప్పుడు 11 ప్లస్ 2, ఇది ఒక భాగం. లేదా 12 ప్లస్ 1 అని కూడా రాయొచ్చు. 12 ప్లస్ 1 అని కూడా రాయొచ్చు. సో 11 ప్లస్ 2 అని రాయొచ్చు, 12 ప్లస్ 1 అని రాయొచ్చు. ఇది 2 భాగాలుగా అయింది. ఇప్పుడు దీని యొక్క గుణకారం ఏమైందంటే 11 ప్లస్ 2 13, 1 ఇంటూ 2 130. ఇది 11 ఇంటూ 12 132 అనే సమాధానం వచ్చింది. ఇది దీని యొక్క లబ్ధం అన్నమాట. కాబట్టి ఈ విధంగా సులువుగా మనం ఈ యొక్క గుణకారాలని 11 నుంచి 19 వరకు ఉన్న ఆ సంఖ్యల యొక్క గుణకారాలని మనం చేసుకోవచ్చు. మరొకటి చూద్దాం, 12 ఇంటూ 13 చూద్దాం. 12 ఇంటూ 13 చూద్దాం. ఇప్పుడు చెప్పినట్టే 2 ఇంటూ 3 ఒక భాగం, 12 ప్లస్ 3 ఒక భాగం. చూసారా, ఈ యూనిట్స్ ప్లేస్లో 2, 3 ఉన్నాయి. ఈ రెండింటినీ మనం మల్టిప్లై చేయాలి మొట్టమొదటి భాగంలో. రెండో భాగంలో 12 ప్లస్ 3 కలపాలి. టోటల్గా మనకి ఎంత వచ్చిందంటే 12 ప్లస్ 3 15 అయింది, 2 ఇంటూ 3 6 అయింది, 156. సో 12 ఇంటూ 13 లబ్ధం 156. చూసారా, ఈ విధంగా మనం ఆ యొక్క పద్ధతిని మనం పాటిస్తే చాలా సులువుగా ఈ యొక్క గుణకారాన్ని మనం నేర్చుకోవచ్చు. మరొక 2 సంఖ్యల్ని తీసుకుందాం. ఇప్పుడు 13 ఇంటూ 14 13 ఇంటూ 14, ఇక్కడ ఒక మీద మనకి ఈ తీసుకున్న సంఖ్యలకి ఈ సంఖ్యలకి చిన్న తేడా ఉంది. ఏమిటంటే ఇక్కడ ఈ యొక్క యూనిట్స్ ప్లేస్లో ఉన్న 3 ఇంటూ 4 3 4 ఈ రెండింటినీ కూడా మనం మల్టిప్లై చేస్తే 10 కన్నా ఎక్కువ లబ్ధం వస్తుంది, 10 కన్నా ఎక్కువ విలువ వస్తుంది. ఇక్కడేమో 2 ఇంటూ 3 6 10 లోపే వచ్చింది, సింగిల్ డిజిట్లో వచ్చింది. కానీ ఇక్కడ 3 ఇంటూ 4 చేస్తే మనకి 10 కన్నా ఎక్కువ వస్తుంది. కాబట్టి అప్పుడు ఎలాగ చూద్దాం. సో మనకి ఇందాక చెప్పినట్టుగా 2 భాగాలు వేసుకుందాం. మొదటి భాగం ఏంటి? 3 ఇంటూ 4. రెండో భాగం ఏంటి? 13 ప్లస్ 4. సో ఈ 13 ప్లస్ 4 17 అవుతుంది. ఈ యొక్క 3 ఇంటూ 4 12 అవుతుంది. దీన్ని తీసుకెళ్ళి దీనికి యాడ్ చేయాలి. క్యారీ అంటే 1 కన్నా 3 4 12లో 2 మాత్రమే ఉంచి 1 ఈ యొక్క మొత్తం ఏదైతే ఉందో 13 ప్లస్ 4 ద్వారా వచ్చిన మొత్తం 17 ఏదవుతుందో 17కి కలపాలి. అంటే 18 అవుతుంది. సో 182 13 ఇంటూ 14 యొక్క సమాధానం 182. అది తేడా. కాబట్టి ఈ యూనిట్స్ ప్లేస్లో ఉన్న సంఖ్యలు రెండింటినీ గుణించడం ద్వారా 10 కన్నా ఎక్కువ వస్తే ఆ యొక్క ఆ సంఖ్యలోని యూనిట్స్ ప్లేస్ని మాత్రమే ఇక్కడ రాసి
ఆ మిగిలిపోయిన ఒకటిని ఈ యొక్క రెండో భాగంలో వచ్చే మొత్తానికి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. క్యారీ ఫార్వర్డ్ చేస్తే అక్కడ క్యారీ ఫార్వర్డ్ చేసి దాన్ని కలిపితే మనకు కావాల్సిన సమాధానం వస్తుంది. ఇది 182 అయింది. ఇప్పుడు మరొక రెండు సంఖ్యల్ని తీసుకుందాం. అది కూడా 11, 19 మధ్యలో సంఖ్యలనే తీసుకుందాం. 14 x 16 తీసుకుందాం. 14 x 16 తీసుకుందాం. అయితే ఇక్కడ కూడా 4 x 6 యూనిట్ యూనిట్ ప్లేస్లో ఉన్న ఈ రెండు సంఖ్యలు ఏవైతే ఉన్నాయో 4, 6 ఆ రెండింటి యొక్క లబ్ధాన్ని ఫస్ట్ రాసుకుందాం. తర్వాత 14 + 6 రెండో భాగంలో 14 + 6 ఈ యొక్క రెండో భాగము 14 + 6 అన్న రాయొచ్చు, 16 + 4 అన్న రాయొచ్చు, ఏ విధంగా అయినా రాసుకోవచ్చు, అది మన ఇష్టం, ఎలా రాసుకున్నా పర్వాలేదు, విలువలో మాత్రం తేడా రాదు. అయితే ఇప్పుడు 14 + 6 20 అయింది, ఇక్కడేమో 4 x 6 24 అయింది. అయితే ఇక్కడ రెండు క్యారీ వచ్చింది, ఇక్కడ 4 పెట్టి ఈ రెండుని ఈ మొత్తానికి మనం కలపాలి కాబట్టి 224. కాబట్టి 14 x 16 తాలూకు లబ్ధం 224. ఇది మనకు దీని యొక్క లబ్ధం. కాబట్టి ఈ యొక్క సంఖ్యలు 11 x 19 వరకు మనం ఏ విధంగా ఏ రెండు సంఖ్యలను తీసుకున్నా మనకి ఒకే ఒక స్టెప్లో వచ్చే విధంగా మనకి ఒక సులభమైన మార్గం ద్వారా దీన్ని మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. మరొక రెండు సంఖ్యలను తీసుకుందాం. 18 x 19 ఇంచుమించుగా గచ్చ వరకు వచ్చేసాయి అన్నమాట. 18 x 19 రెండు సంఖ్యల్ని మనం తీసుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం. ఇదే విధంగా యూనిట్ ప్లేసుల్లో ఉన్న 8, 9 గుణిస్తూ ఒక భాగంగాను, అలాగే ఈ 18 x 9 కలిపి రెండో భాగంగాను మనం రాసుకోవాలి. రాసుకుంటే మనకి ఇక్కడ 18 + 9 27 72, 9 x 8 72 మనకు తెలుసు. అయితే 7 ఇక్కడ క్యారీ వచ్చింది కాబట్టి 7ని తీసుకెళ్ళి ఈ మొత్తానికి మనం కలిపితే ఏమవుతుందంటే 27 + 7 = 34 342. కాబట్టి 18 x 19 ఈ రెండింటి లబ్ధం 342 ఈ యొక్క పద్ధతి ద్వారా మనం తయారు చేసుకోవచ్చు. అయితే ఇది గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే రాస్తున్నాము, కాబట్టి మీరు ఈ రెండు స్టెప్లు కూడా రాయక్కర్లేదు. డైరెక్ట్గా మనకు ఏ విధంగా చేసుకోవచ్చు అంటే 9 x 8 = 72, 7 క్యారీ, 18 + 9 = 27, 27ను క్యారీ చేసిన 7ని కలిపితే 34 342 అని చెప్పి సమాధానాన్ని డైరెక్ట్గా మనం రాసేయచ్చు అన్నమాట. రాసేస్తే మనకి సమాధానం వచ్చేస్తుంది. కాబట్టి 18 x 19. మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 17 x 12 మనం చేసినట్టుగానే, మనం అనుకున్నట్టుగానే ఈ రెండు సంఖ్యల్లో కూడా టెన్స్ ప్లేస్ అంటే పదుల స్థానంలో ఒకట్లు ఉన్నాయి కాబట్టి ఇదే పద్ధతిని మనం ఇక్కడ మనం వాడచ్చు. 7 x 2 యూనిట్ల స్థానంలో ఉన్న 7ని 2ని మల్టిప్లై చేస్తే ఈ విధంగా ఒక భాగంగా రాసుకోవాలి. అలాగే 17 + 2 ఇది రెండో భాగం ఈ రెండింటి మొత్తం. అయితే 17 + 2 = 19, 7 x 2 = 14. ఈ 10 దాటింది కాబట్టి దీని యొక్క విలువ ఈ ఒకటిని ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేసి 19 కలుపుకోవాలి, 204. సో 19 + 1 కలిపితే 20 అయింది, 204. కాబట్టి 17 x 12 యొక్క లబ్ధం 204. ఇది గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే రాస్తున్నాం కాబట్టి ఇదంతా కూడా మీరు మైండ్లో చేసుకోవాలి. ఇదంతా మైండ్లో చేసుకుని డైరెక్ట్ ఆన్సర్ మాత్రమే మీరు వేయాలి. కాస్త సాధన చేస్తే ఇది కూడా చాలా చక్కగా మీకు అలవడుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క పద్ధతిని మరి పాటించి చక్కగా వీటిని సాధన చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.